మన ఇంట్లో కృష్ణాష్టమికి ఒక ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా ఎవరికి ఏమైనా ఆ రోజు మన ఇంట్లో మాత్రం మంచి జరుగుతుంది మా పెళ్లి కృష్ణాష్టమ రోజే జరిగింది ఈయనకు ఉద్యోగం కృష్ణాష్టమ రోజే వచ్చింది మీరు కృష్ణాష్టమ రోజే దొరికారు ఈ కృష్ణాష్టమికి ఏం జరుగుతుందో ఆ 1966 లో కృష్ణాష్టమ రోజు రిలీజ్ అయిన ఓ చిత్రం 3 కేంద్రధనుల సంవత్సరం ఆడింది ఆ చిత్రం పేరేంటి దర్శకుడు ఎవరు హీరో హీరోయిన్ ఎవరు ట్రైనింగ్ టైం అయింది దారుల ఆలోచించి వచ్చిన తర్వాత చెప్తాను ఓకే ఆ మీరు చెప్పరే పెట్టిచి వచ్చి సచ్చరం చెప్తాను ఆ ఆ 1964 లో హలో చింటూ ఏంటి ఏదన్న టూరా అవును వారం రోజుల్లో వచ్చేస్తాను మా చెల్లైని బాబాయి పిన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళందరూ నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే ష్యూర్ గురు నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వాళ్ళు నువ్వు ఉన్నప్పటికంటే సేఫ్ గా ఉంటారు థాంక్యూ మా చెల్లై రామ్మా నాకు ఎదురురా ఆగా ఆగా గురు నేను ఎదురానా నేను ఎదురొస్తా అంతే గురు నీకు ఏ ఎదురు ఉండదు ఆ నువ్వు బాగా ఆడకపోయినా పాడకపోయినా చూసే వాళ్ళు వినే వాళ్ళు నిన్ను చాలా మెచ్చేసుకుంటారు అవును గురు నా ఎదురంట అంతే రాగా చెల్లై ఇవిడి గారికి వాళ్ళ ఛాన్స్ ఇద్దాం నువ్వు రాలారా కమ్ ఆన్ ఐమ్ రెడీ గురు విష్ యు ఆల్ ది బెస్ట్ చూడు హీరో నేను ఎదురొచ్చాను జాగ్రత్తగా తిరిగిరా లేకపోతే ఏమనైతే నాకు మాట వస్తుంది చూడు ఎప్పుడు మా చెల్లై ఎదురొచ్చేది ఒకసారి మార్పు జరిగింది ఓ పెద్ద తుఫాను వచ్చింది అంతే చెదిరిపోయాం మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎదురొచ్చావు ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో ఏం పర్వాలేదు గురు ఒంటరిగా వెళ్తున్నావు వీలైతే జంటగా తిరిగి వస్తావు అరే టైం అయిపోతుంది ఎల్లు పడతావంటి వెళ్ళి వెళ్ళి వెళ్ళు ఇవాళ భోజనంబు వింతైన వంటకంబు అహహగారులెల్ల ఏ ఉపకాస్ తక్కువై సరే అవును ముద్దమందారం మీ అన్నయ్య ఇందాక వెళ్తూ వెళ్తూ తుఫాన్ అన్నాడేమిటి అదంతా ఓ పెద్ద కథలే పెద్ద కథైనా చిన్న కథైనా కథే కదా చెప్పు ఇది ఒకటి వెలిగి చావదు అగి పెట్టేస్తాను నువ్వు ఇక్కడ పని చూసుకో నేను తీసుకొస్తాను ఎక్కడ తగ్గిపెట్టి దేవుడి గదిలో ఫోటో దగ్గర ఉంది నువ్వు పిండి కలుపు నేను తీసుకొస్తాను హలో హౌ ఆర్ యు ఫైన్ ముద్దమందారం ఏమిటి ఆ ఫోటో ఆ టికెట్ ఏమిటి అదా అదంతా ఇప్పుడు ఎందుకులే తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పాలి ప్లీజ్ ఇందాక మా అన్నయ్య తుఫాన్ అని చెప్పాడే దానికి సంబంధించిన గుర్తే ఆ టికెట్ ఆ ఫోటో అంటే చిన్నప్పుడు మా అమ్మ నాన్న భూమి తాగదుల్లో చనిపోయారు ఆ తర్వాత మా మామయ్య మమ్మల్ని పెంచుతానని చెప్పి ఆ తర్వాత మమ్మల్ని అమ్మేయటానికి ప్రయత్నించాడు తర్వాత మా మామయ్యకు ఒక కూతురుండేది దాని పేరు సరోజ